కుమార్లో మిడ్జిల్లో స్వతంత్రంగా గెలిపిస్తే సరిగ్గా 17 సంవత్సరాలు తిరిగే లోపల మీరు నాటిన మొక్క వృక్షమై తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. ఏ తల్లి అయినా తన బిడ్డ బాగుపడితే, తన బిడ్డ ఎదుగొచ్చి 10 మందికి సాయం చేస్తే సంతోషిస్తుంది, ఆశీర్వదిస్తుంది. మరి అర్ణమ్మ ఎందుకు పగబట్టిందో, ఎందుకు పడగొట్టాలనుకుంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. అందుకే మిత్రులారా, నిన్న మొన్న హరీష్ రావు మాట్లాడుతుండు, మామ అల్లుళ్ళు ఇద్దరు, మామ మొన్న అన్నాడు రైతు భరోసా ఇంకా వేయలే అని. ఓ సన్నాసి, మందు వేసి మాట్లాడుతున్నావో, మందు దిగి మాట్లాడుతున్నావో, డిసెంబర్లోనే మొదలు పెట్టినాం, రేపు మే 9 తారీఖు లోపల తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి రైతుకు రైతు భరోసా 69 లక్షల మందికి 7,500 కోట్ల రూపాయలు వేసి రైతు భరోసా సంపూర్ణంగా రైతుల ఇంటికి చేర్చే బాధ్యత నాది. ఇదే కాదు, ఇక ఆడొకడు ఉన్నాడు దూలంలాగా పెరిగిండు హరీష్ రావు, దూలంలాగా పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావు, ఎట్లా చేస్తావు అంటున్నాడు. నువ్వు 2014లో చెప్పి 5 ఏళ్ళు అయినా ఇవ్వాలి, తునుకలు తునుకలు ఇచ్చినావు, మిత్తికే సరిపోలే. 2018లో మళ్ళీ చెప్తే 5 ఏళ్ళు అయింది, ఇప్పటికీ పూర్తి కాదు, ఇందా 9,000 బకాయి పెట్టినావు. నీలాకేమన్నా సన్నాసం అనుకుంటున్నావా, మీ మామలాక సోయలేను అనుకుంటున్నావా? అందుకే మిత్రులారా, ఈ కొత్త కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా కురుమూర్తి స్వామి సాక్షిగా, గురుమూర్తి స్వామి సాక్షిగా, నా ప్రజలు నా ప్రాంతం నమ్మే దేవుడు సాక్షిగా. దేవుడు అంటే నమ్మకం ఉంది, దైవం అంటే భక్తి ఉంది. గురుమూర్తి స్వామి సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు బిడ్డల రుణం తీర్చుకుంటా, నా పాలమూరు రైతాంగం రుణం తీర్చుకోకపోతే నాకు ఈ జన్మనే వృధా, ఈ ముఖ్యమంత్రి కూర్చేందుకు నాకు. మీలాక సోయి లేని ఏ రోకటి కాడ పాట వాడే తత్వం కాదు బిడ్డ నాది. మాట తప్పని మనిషి నేను, కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆశీర్వాదంతో చెప్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తా బిడ్డ, రాజీనామా పత్రం రెడీగా పెట్టుకో. సిద్దిపేటకు శనిలాక పట్టినవు, ఈ దేశానికి 15 ఆగస్టు నాడు స్వతంత్రం వచ్చింది, ఈ రైతాంగానికి 15 ఆగస్టు నాడు ఈ బాకీల నుంచి బ్యాంకుల నుంచి స్వతంత్రం ఇప్పిస్తా. నీ నుంచి నువ్వు పట్టిన శనిలాక సిద్దిపేటకు శనీశ్వరరావు నుంచి కూడా విముక్తి కలిగిస్తా 15 ఆగస్టు నాడు. ఇవన్నీ చేస్తా, ఈ మామ అల్లులను పాతరేస్తా అని చెప్పి మా సోదరుల అందరి ముందునే మాటిస్తున్నా. ఇక బీజేపీల గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుతానే. మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం ఖమ్మంలో.